హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో ఈ వీడియో అయితే ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, సంబోట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈరోజు అయితే మేము ఆల్బర్టా ఐడి అప్లై చేయడానికి వెళ్తున్నాము. ఆల్బర్టా ఐడి అంటే ఏంటి అంటే లైక్ కెనడాలో ఎవ్రీ ప్రొవిన్స్కి ఈచ్ ప్రొవిన్స్ ఏ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవిన్సెస్ ఉన్నాయి కదా, ఏ ప్రొవిన్స్కి ఆ ప్రొవిన్స్లో ఐడి అప్లై చేసుకోవాలన్నమాట. మనము ఐడి అంటే ఏంటి అంటే లైక్ మన దగ్గర అయితే ఆధార్ కార్డ్ లాగా అనమాట, సమ్ ఒక రెసిడెన్షియల్ ప్రూఫ్ లాగా ఉంటుంది అలాంగ్ విత్ ఫోటో ఐడి, అడ్రస్ మెన్షన్, ఇవన్నీ డీటెయిల్స్ దాని మీద కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాకు ఒక పోస్ట్ వచ్చింది, అది నేను యాక్చువల్లీ అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. అమెజాన్లో ఆర్డర్ చేసుకున్న ఆర్డర్కి కూడా కెనడా పోస్ట్ ద్వారా నాకు ఆ పోస్ట్ అయితే వచ్చింది. అది వచ్చింది, బాగానే ఉంది. వాడు వచ్చినోడు వచ్చిండు, అడ్రస్ మెన్షన్ చేసి ఇచ్చిన, ఇంట్లో ఇచ్చి పోస్ట్గా ఇయ్యలే. ఇవ్వకుండా వాడు ఏం చేస్తాడు, మనకు ఒక డెలివరీ కార్డ్ అని ఒకటి ఇస్తాడు. ఆ డెలివరీ కార్డు తీసుకొని మనం మళ్ళీ కెనడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఆడవాడు షో మీ యువర్ ఐడి అన్నాడు. ఐడి అంటే మన కాడ లేదా, మరి ఎట్లా? అందుకే అట్లా ప్రతిదానికి ఏడవైనా ఈ ఐడి అనేది యూజ్ అవుతుంది. సరే మరి నీ దగ్గర ఐడి లేదు కదా, ఎట్లా తీసుకున్నావు అనుకుంటారా? మన పాస్పోర్ట్ చూపించినా వ్యాలిడే. మన పాస్పోర్ట్ చూపిస్తే మళ్ళీ దానికి రెసిడెన్స్ ప్రూఫ్ అడుగుతాడు, అంటే కెనడాలో ఎక్కడ ఉంటున్నావు ఏంటి అనేది ఒక రెసిడెన్స్ ప్రూఫ్ అడుగుతాడు. ఇవన్నీ తతంగా లేకుండా ఈ ఆల్బర్ట్ ఐడి మీద ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ నీ ఫోటో, నీ అడ్రస్, అండ్ నువ్వు ఒక ఆల్బర్ట్ రెసిడెన్స్ లాగా నీకు అదొక ఐడి ఉండిపోతుంది. అయితే ఈ ఆల్బర్ట్ ఐడి ఎట్లా అప్లై చేసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంది, ఎక్కడ అప్లై చేయాలి, దానికి ఏమైనా ఫీజు ఉంటుందా, లేకపోతే రెస్ట్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. చలో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు వీడియో, ఆల్బర్ట్ ఐడి కంటే ముందు మనం కెనడాలో దిగంగానే ఫస్ట్ చేయాల్సిన పనులు ఓ మూడు ఉన్నాయి. ఆ మూడు ఏంటి అంటే ఫస్ట్ సిమ్ తీసుకోవాలి, ఫోన్ కోసం సిమ్ తీసుకోవాలి. రెండోది సిన్ తీసుకోవాలి. సిన్ అంటే ఎస్ఐఎన్, ఎస్ఐఎం కాదు, ఎస్ఐఎన్. ఎస్ఐఎన్ అంటే సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ అంటారు. ఈ సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ అనేది ఏంది, ఎందుకు అంటే ఇట్స్ లైక్ అవర్ పాన్ కార్డ్. మనం ఇండియాలో అయితే దీన్ని పాన్ అంటాం, వీళ్ళు ఇక్కడ సిన్ అంటారు. అక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఇక్కడ సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్. ఓకే, సిన్ అనేది ఎట్లా అంటే లైక్ అది వెరీ కేర్ఫుల్గా ఉండాలి, దాంతో ఎవరికి కూడా అలా షేర్ చేయదు. మనం ఇండియాలో అయితే పాన్ నెంబర్ అందరికి షేర్ చేస్తాం, కానీ ఇక్కడ అట్లా ఉండదు. సిమ్ తీసుకున్న తర్వాత సిమ్ ఎవరెవరితో షేర్ చేసుకోవాలి అంటే మీరు బ్యాంక్లో, మీ జాబ్లో, అండ్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో, అండ్ ఆల్సో లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కోసము, వీటి దగ్గర మాత్రమే మీరు సిమ్ యూజ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో అడిగిన చోట ఇవ్వచ్చు, బట్ అంతటా ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ సిన్ అయిపోయింది. సిన్ తర్వాత ఇమీడియట్గా తీసుకోవాల్సింది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ వచ్చేసి మీరు చాలా డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు. మేమైతే మా వైఫ్కి స్కోషియా బ్యాంక్లో తీసుకున్నాము, నాది వచ్చి సిఐబిసిలో తీసుకున్నాము. ఓకే, రెండిట్లో రెండు ఓకే ఉన్నాయి, ఇట్స్ అప్ టు యూ. సో ఈ మూడు ముఖ్యమైన పనులు అయిపోయినాక ఇంకో రెండు ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఏంటంటే హెల్త్ కేర్ కార్డ్ అప్లై చేసుకోవాలి, ఆల్బర్ట్ ఐడి అప్లై చేసుకోవాలి. ఈ రెండు ఎందుకు డిలే అయినాయి అంటే ఈ రెండింటికి రెసిడెన్షియల్ ప్రూఫ్ అడుగుతారు. సో మనం ఒక రెంట్ తీసుకున్నాక రెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటాం కదా, సో ఆ రెంటల్ అగ్రిమెంట్ని రెసిడెన్షియల్ ప్రూఫ్గా మనం చూపించుకోవచ్చు. ఇక్కడ ఎందుకు రెసిడెన్షియల్ ప్రూఫ్ అడుగుతున్నారు అంటే ఫర్దర్గా ఈ రెండింటికి రిలేటెడ్ ఏం అప్డేట్ ఉన్నా మన రెసిడెన్స్కి డైరెక్ట్గా మెయిల్స్ వస్తాయన్నమాట. సో అందుకని చెప్పి రెసిడెన్షియల్ ప్రూఫ్ అడుగుతారు. సో ఈ రెండు మనం అర్బన్ రిజిస్ట్రీలోనే అప్లై చేసుకోవచ్చు. ఈరోజు ఓన్లీ మేము ఆల్బర్ట్ ఐడి ఎందుకు అప్లై చేస్తున్నామంటే మేము ఆల్రెడీ హెల్త్ కార్డ్ అప్లై చేసాము అక్కడే, కాకపోతే మేము అక్కడే ఆల్బర్ట్ ఐడి కూడా అప్లై చేయాలన్న విషయం మాకు తెలీదు. సో మాకు తెలిసేసరికి కొంచెం టైం పట్టింది, అందుకని చెప్పి ఈరోజు ఆల్బర్ట్ ఐడి అప్లై చేస్తున్నాం. సో మీరెవరు ఈ మిస్టేక్ చేయొద్దని ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇదే అర్బన్ రిజిస్ట్రీ, ఇట్లా పోవాలి. వాళ్ళు బయటకు వస్తున్నారు కదా, అదే మనకి ఎంట్రెన్స్ అనమాట. తర్వాత ఎంట్రెన్స్ లోపలికి వెళ్తుంది భావన రిజిస్ట్రీ కోసము. ఈ విధంగా ఉందన్నమాట ఆఫీసు. సో మేము ఈ విధంగా లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళి నేను అప్రోచ్ అయినా, అప్రోచ్ అయ్యేసి మేము ఆల్బర్ట్ ఐడి అప్లై చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి, నాకు బేబీకి, భావనకు, ముగ్గురికి అప్లై చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి చూపిస్తే నా పాస్పోర్ట్ అడిగింది. ఇవ్వగానే నాకు ఒక సజెషన్ ఇచ్చింది తను, ఏంటంటే సార్ మీరు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలనుకుంటున్నారా, త్వరలో మీరు అప్లై చేయాలన్న ఆలోచనలో ఉంటే కనుక మీరు ఇప్పుడు ఆల్బర్ట్ ఐడి అప్లై చేయకండి, ఎందుకంటే ఆల్బర్ట్ ఐడి
మేము మళ్ళీ తీసేసుకుంటాము. డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు ఆల్బర్ట్ ఐడి తీసేసుకొని మీకు డ్రైవింగ్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో అప్పుడు ఆల్బర్ట్ ఐడి అప్లై చేయడం వేస్ట్ అని నాకు అనిపించింది. సో ఆల్బర్ట్ ఐడి ఇప్పుడు $23 ఖర్చు పెట్టి మరి చేయాలి. సో ఎందుకు అనవసరంగా మళ్ళీ $23 వేస్ట్ అని చెప్పేసి నేను దాన్ని అయితే తీసుకోలేదు. సో ఓన్లీ ఆల్బర్ట్ ఐడి భావన ఒకతే తీసుకుంది. ఆ ప్రాసెస్ ఏముంది, ఎట్లా జరిగింది ఒకసారి తననాడు. సో మేము లోపలికి వెళ్ళంగానే నా పాస్పోర్ట్, వర్క్ పర్మిట్, ఇంకా రెసిడెన్సీ ప్రూఫ్ అడిగింది. ఆ మూడు ఇచ్చేసాము. ఆ మూడు ఇచ్చినాక తనే ఇంకొన్ని డీటెయిల్స్ అడిగింది, లైక్ మీ వెయిట్ ఎంత, మీ హెయిర్ కలర్ ఏంటి, ఐ కలర్ ఏంటి, ఇట్లాంటివన్నీ కొన్ని క్వశ్చన్స్ అడిగింది. అవన్నీ ప్రొవైడ్ చేశాక తనే ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చింది. అవన్నీ మళ్ళీ రీచెక్ చేసుకొని అన్నీ కరెక్ట్ ఉన్నాయంటే సైన్ చేసుకోమని చెప్పి చెప్పింది. సో అన్నీ కరెక్ట్గానే ఉంది అని చెప్పి సైన్ చేసి ఇచ్చాక మీ ఫోటో ఒకటి తీసుకుంటాము అని చెప్పి పక్కనే ఒక ఫోటో కూడా తీసుకున్నారు. సో అంత తీసుకున్నాక ఓకే మీకు ఒక 2 weeks వచ్చేస్తుంది అని చెప్పి ఒక రిసిప్ట్ ఇచ్చేసి పంపించేశారు. అండ్ నాకు లైసెన్స్ గురించి ఎట్లయితే సజెస్ట్ చేశారో పాపకు కూడా అదేవిధంగా పిల్లలకైతే ఐడి ప్రొవైడ్ చేయము, అప్ టు 18 ఇయర్స్ ఆల్బర్టా ఐడి అనేది అయితే అలౌ చేయరు, వాళ్ళకు మీరే గార్డియన్స్ ఉంటారు అని చెప్పేసి బేబీ గురించి సజెషన్ ఇచ్చారు. అండ్ వాళ్ళ రిసీవింగ్ ఏదంతా అయితే నాకు చాలా నచ్చింది, బికాజ్ వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా చాలా బాగుండింది, సజెషన్స్ అండ్ ఆల్ చాలా నీట్గా ఇచ్చారు. సో అందుకే నేను కూడా ఆల్బర్టా ఐడి లేకపోయినా పర్లేదు అనే దానికి ఒక కన్క్లూజన్కి వచ్చేసాను. సో ఇదే అండి ఆల్బర్టా ఐడికి ప్రాసెస్. అయితే హెల్త్ కేర్ ప్రాసెస్ కూడా సేమ్ ఇదే, ఇక్కడే రిజిస్ట్రీలోనే చేసేసుకోవాలి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇక్కడే. సో నేను డ్రైవింగ్ లైసెన్స్కి తీసుకునేటప్పుడు నేను ఇమీడియట్గా ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్కి ఎందుకు అప్లై చేయలేదు అంటే, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ముందు మనము లర్నింగ్ లైసెన్స్ సేమ్ మనలాగానే సేమ్ ప్రాసెస్ లర్నింగ్ లైసెన్స్ లాగా ఇస్తారనమాట. ఫస్ట్ ఆ లర్నింగ్ లైసెన్స్ కోసం మనం నాలెడ్జ్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. మన దగ్గర కూడా మనం ఒక బేసిక్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం కదా, సేమ్ అట్లనే ఒక టెస్ట్ అనేది ఉంటుంది, సిస్టంలోనే ఉంటుంది. వెంటనే రాసేయచ్చు కానీ ఎందుకు మన దగ్గర ఏమో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, ఇక్కడేమో రైట్ సైడ్ డ్రైవింగ్, సైన్స్ డిఫరెన్స్ ఉంటాయి, ఆ స్కూల్ జోన్లో ఎంత పోవాలి, ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆ కండిషన్స్ అన్నీ ఒకసారి దానికి సంబంధించి ఒక PDF కాపీ ఉంటుంది, ఆ PDF కాపీని ఒకసారి మనము కొంచెం గోత్రూ చేసుకొని తర్వాత టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతాం కదా. సో అందుకే నేను ఇమీడియట్గా అయితే ఈరోజు అప్లై చేయలేదు. నెక్స్ట్ నేను లర్నింగ్ లైసెన్స్ ప్రాసెస్ ఏముంది, టెస్ట్ ఎట్లా అటెంప్ట్ చేసిన, మన దానికి ఫీజు ఏమైంది, అవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఇంకో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా. సో ఆల్బర్టా ఐడి ప్రాసెస్ అయితే ఇంతే, వెరీ ఈజీ. సో హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.